ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ముఖ్యంగా పదే పదే చెప్తున్న నేను చెప్పే రాశులు వాళ్ళకి జూన్ నుంచి కావచ్చు, ఆల్రెడీ శ్రీక్రోజనామ సంవత్సరం నుంచి కూడా మీరు మీకు మీరు సంపాదించే డబ్బు దాచిపెట్టుకోవడానికి ట్రంక్ పెట్టెలు కూడా సరిపోవు. అన్ని రకాలుగా ఆర్థిక స్తోమతని ఐదు రాశులు అనుభవించబోతున్నారు. అంటే మీకున్నటువంటి యోగం గురించి చెప్తున్నాను, ఎందుకంటే అంతలా సంపాదిస్తారు నేను చెప్పి ఐదు రాశులు. అవకాశం, ఆ సంపాదించే యోగం, ఆ అర్హత ఐదు రాశుల వాళ్ళు ఖచ్చితంగా అనుభవించబోతున్నారు. ముఖ్యంగా వీళ్ళకి నేను పదే పదే చెప్తుంది, ఎందుకంటే మీకు టైం బాగుంది, మీ జీవితంలో ఒక అనుకూలమైనటువంటి సమయం ఇది. ప్రతి మనిషి అనుకుంటాడు, నాకు ఇలా ఉంటే బాగుండేమో, నాకు ఇలా కలిసి వస్తే బాగుండేమో, నా సమస్యలు ఇలా తీరిపోతే బాగుండేమో, నా భవిష్యత్తు ఇలా మారిపోతే బాగుండేమో కళ్ళగంటాడు ప్రతి మనిషి. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోతారో తెలుసా అండి? జాతకం మీద, శాస్త్రం మీద, భగవంతుడి మీద అవగాహన లేని వాళ్ళు, లేకపోతే అవహేళన చేసేటువంటి వాళ్ళకి అర్థం కాదు. అటువంటి లైఫ్ వాళ్ళు డౌన్ఫాల్ అవుతూనే ఉంటారు. ఏదో ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లరింది అనే లైఫ్ తప్ప మంచి లైఫ్ వాళ్ళకి రాదు. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మ జాతకుడికి లగ్న బలం ఏంటి, దశాబలం ఏంటి, జరిగే విధి విధానం ఎలా ఉంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మన జీవితంలో మనం ఒక మంచి స్థాయికి వెళ్తామా వెళ్ళలేమా, అసలు మనం ఎలా వెళ్తే బాగుంటుందని జాతక పరంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అల్టిమేట్ లైఫ్ లీడ్ చేస్తారు. అలా కాకుండా నా రాతి ఇంతే, నా తలరాతి ఇంతే, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నాకు దాని ఏమంటారంటే నేను పాపం చేశాను ఇలా అనుకుంటూ గడిపేస్తుంటారు చాలామంది. అది చాలా రాంగ్. ఎందుకంటే 12 రాసుల వాళ్ళకి కూడా ఒక సమయం, ఒక సందర్భం, ఒక టైం వస్తుందంటారు చూసారా, అలాంటి టైం అన్నమాట. మరి ఇప్పుడు జూన్ 1 నుంచి కూడా బేసిక్గా 4 గ్రహాలు ఒక స్థానంలోకి రావడం, చతుర్గ్రాహి యోగం అంటారు, త్రికోణ యోగం అంటారు, మాలవ్య యోగం అంటారు, శశి మహాపురుష యోగం అంటారు, ఇవన్నీ యోగాలండి. అనుభవించేది ఎవరు? మీరే. మరి అలాంటప్పుడు నేను చెప్పే యోగాలు మీరు అనుభవిస్తున్నప్పుడు మీ జన్మ జాతకం కూడా మీకు తోడైతే తిరుగులేని మార్పులు చూడొచ్చు. కనకారావు ఈయన ఉండేది వచ్చి మనకు విజయవాడ నుంచి 17 కిలోమీటర్లు ఎక్కడో, ఆ ఊరు పేరు నాకు కరెక్ట్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు, కనకారావు అండి ఆయన. ఆయన బేసిక్గా బ్రాహ్మణుడు, ఆయన జాతకాలు చూస్తాడు. ఆయనే కొన్ని సమస్యల్లో ఉంటే నాకు కాల్ చేశాడు, సార్ నా పరిస్థితి ఇది, నేను జాతకాలు చూస్తానండి. ఆయన నాకే ఎందుకు ఇలా వచ్చింది, నా జాతకం బాగానే ఉందండి అని కాల్ చేశాడు. నేను ఒకటే చెప్పాను, చాలామంది తప్పులు చేసేది, చాలామంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చేసే తప్పులు ఏంటంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన జ్యోతిష్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దింపేస్తూ ఉంటారు. అమ్మా నువ్వు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళు, అమ్మా నువ్వు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళు, లేకపోతే శని సింగనాపూర్కి వెళ్ళండి, లేకపోతే ఈ ఏదో చెప్తూ ఉంటారు. అది నార్మల్ అండి, దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. జన్మజాతకుడికి జాతకంలో ఉన్న దోషాలు కనుక్కోగలగాలి, ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయగలగాలి, అప్పుడు సక్సెస్ ఉంటుందే. కానీ అదర్వైజ్ మామూలు జాతకం చూసుకుంటే సెట్ కాదండి, మీరు ఏ పూజ చేసినా ఉపయోగం ఉండదని చెప్పి కొన్ని ప్రికాషన్స్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఆయన పేరులో కొంచెం కనకారావు అనే పేరులో 21 రివర్స్ నెంబర్ ఉంది, మరి దాన్ని మార్చుకోకుండా ఆయన ఏ పూజ చేస్తే భగవంతుడికి చేరుతుంది? ఒకసారి ఆలోచించండి, సంఖ్యాశాస్త్రం ఒక శాస్త్రం, మరి ఆ శాస్త్రం నువ్వు కరెక్ట్గా ఫాలో చేయకుండా నేను టెంపుల్కి వెళ్ళాను పూజ చేశానంటే ఏం ప్రయోజనం? అది భగవంతుడి దాకా చేరాలి కదా. అలా ఆయన పేరు సరిచేసి ఇచ్చిన తర్వాత, నేను కొన్ని ప్రికాషన్స్ చెప్పిన తర్వాత ఈరోజు ట్రమండస్ మార్పుల్లో ఉన్నాడు. దాదాపుగా ఆయనకి జాతకం చెప్పడం మానేసి ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి జాబ్ రావడం, వాళ్ళ అమ్మాయికి అలయన్స్ కుదిరి మ్యారేజ్ చేయడం సవ్యంగా జరుగుతుంది. ఆయన ద్వారా నాకు కనీసం నెలలో 1-2 మంది పైన వస్తారండి నా దగ్గరికి. ఎందుకు అంటే నేను గొప్ప నేను చెప్పట్లేదు, నేను మెయింటైన్ చేసే విధానం,
నేను చెప్పేటువంటి సంఖ్యాశాస్త్రం కావచ్చు, అర్ధశాస్త్రం కావచ్చు, అక్షరశాస్త్రం కావచ్చు, వాస్తు కావచ్చు, రత్నశాస్త్రం కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, ఇవన్నీ లేకుండా ఏదో ఒక శాస్త్రాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ పోతే ప్రయోజనం శూన్యం. ఏ మనిషికి సెట్ కాదండి ఒక శాస్త్రం. ఒక మనిషికి ఉన్న వేరే ముద్ర ఇంకొకరికి ఉంటుందా? ఉండదు. అంటే జాతకం కూడా అంతే యూనిక్ అన్నమాట, ప్రత్యేకంగా ఉంటాయి కొంతమందికి. దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అవి తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా అద్భుతాలు చూస్తారు, అదృష్టాన్ని తప్పకుండా పొందే అర్హతని పొందడానికి అవకాశాలు ఎక్కువగా సంఖ్యా జ్యోతిష్యం అనేది ఇస్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇప్పున్న టైం అనేది చాలా మంచి టైము, మీరు అద్భుతంగా సంపాదిస్తారు, రావాల్సిన డబ్బు వస్తుంది, వ్యాపారం విరివిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది, మంచి గుర్తింపు ఉండే జీవితాన్ని మీరు పొందబోతున్నారని మీకు తెలియజేస్తున్నా. అలా పొందగలిగేటువంటి యోగాన్ని ముఖ్యంగా వృషభ రాశి, కన్యారాశి, తులారాశి, మకర కుంభరాశులు, ఐదు రాశులకు లభిస్తుందండి. డబ్బులు అంత బాగా సంపాదించే అవకాశం మీకు కలగబోతున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీ పర్సనల్ లైఫ్లో మీ పేరులో సంఖ్యాదోషం ఉన్నా ఒక అక్షరాన్ని సరిచేసుకోండి, సంతకం మార్చుకోండి చాలు, అద్భుతమైన జీవితం ఉంటుందండి. తలరాతను తలదన్న సత చేతిరాతకు మాత్రమే, సంతకం మారితే ఫేట్ మారుతుంది. అలా ఒక అక్షరాన్ని సరిచేసుకోండి చాలు, రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలు, తిరుగులేని సక్సెస్ని మీరు లీడ్ చేస్తారని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీరు సంపాదించే డబ్బుని దాచిపెట్టడానికి ట్రంకు పెట్టెలు కూడా సరిపోవు. వినడానికి అతిశయోక్తి అనిపించవచ్చు, చాలామంది ఉన్నారు అలాగా, చాలామంది సంపాదిస్తున్నారు, మీకు తెలియకపోవచ్చు. నాలాంటి వాడికి తెలుస్తుంది, స్వామి నాకు ఇన్ని కోట్లు వచ్చాయి, స్వామి నాకు ఇంత డబ్బు వచ్చింది, స్వామి నాకు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అన్నవాళ్ళు కొన్ని వేల మంది నా దగ్గర క్లయింట్స్. అంటే మీరు తెలుసుకోవాలి, దానికి మీరు కూడా అర్హత ఉందని చెప్తున్నా. కాబట్టి నేను చెప్పిన రాశులు మీరు పుట్టి ఉంటే మాత్రం ఒకసారి మీ జాతకాన్ని మీ పేరును కూడా సరిచేసుకుని మీరు ముందుకు వెళ్తే గోచార ఫలితాన్ని మీరు అద్భుతమైన జీవితంగా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. మీకంటూ ఒక మంచి రాయల్ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు అని తెలియజేస్తున్నా. ఇన్ కేసు మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.